చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ట్వెల్ టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరుతుంటే జైస్వాల్ మాత్రం చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఆడినంతసేపు ఫోర్లతో అలరించాడు. ఇక ఈ మ్యాచ్లో 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ప్రపంచ రికార్డును జైస్వాల్ తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, యశస్వి జైస్వాల్ టీమిండియాలోకి దూసుకొచ్చిన అతి తక్కువ సమయంలోనే 3 ఫార్మాట్స్లో తన ప్లేస్ను సుస్థిరం చేసుకున్నాడు. తనదైన ఆట తీరుతో టీమిండియా ఫ్యూచర్ స్టార్గా దిగ్గజాల నుంచి కితాబు అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ లాంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోటే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తన మొదటి 10 ఇన్నింగ్స్లో సొంత గడ్డపై అత్యధిక పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. జైస్వాల్ స్వదేశంలో ఆడిన 10 ఇన్నింగ్స్లో 755 పరుగులు సాధించాడు. కాగా ఈ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935 హెడ్లీ విండీస్ గడ్డపై 747 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అయితే స్వదేశంలో 750కి పైగా రన్స్ చేయడం మాత్రం 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలవడానికి తన వంతు సాయం అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది టీమిండియా. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 7 వికెట్కు 195 పరుగులు జోడించారు. మరి యువ ఓపెనర్ జైస్వాల్ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.